Hello guys, welcome back to my channel Knowledge and Crypto. So mana subscriber lokaraithe like Polkabridge ni ela buy cheyal anaithe video cheyamanaithe adigaa guys. So nenaithe like video aithe chestunnan anamata. So adhe subscriber aithe manakaithe NFT gurinchi adigaru. Sorry bro, aa video meer first adigaru but nen danikaithe analysis aithe cheyalanamata. ఇందాకనే సిటీ అయితే అనాలిసిస్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేశా. సో ఇది నాకు తెలుసు కాబట్టి ఇప్పుడైతే లైక్ వీడియో రికార్డ్ చేసేస్తున్నా. ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తా ఇది. అండ్ ఏపీ ఎన్ఎఫ్టీ అయితే రేపు అయితే వీడియో వస్తుంది అనమాట, తప్పకుండా చూడండి. సో గైస్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ని అయితే తప్పకుండా ఆన్ చేసుకొని పెట్టుకోండి గైస్. అండ్ మీకు ఏమైనా క్రిప్టో పరంగా డౌట్స్ ఉన్నా లేదు అంటే ఏమైనా కొత్త టోకెన్స్ యొక్క రివ్యూస్ కావాలన్నా నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి గైస్. సో నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ ముందరికైతే వీడియోని అయితే తీసుకొని వస్తాను గైస్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే దీని ఫండమెంటల్ అనాలిసిస్ అయితే ఆల్రెడీ చేసేసా గైస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే లైక్ టూ వేస్ ఉన్నాయన్నమాట దీన్ని బై చేయడానికి. ఇక్కడ మార్కెట్స్లోకి వచ్చి చూస్తే మనకైతే లైక్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ రెండు అయితే కనిపిస్తాయి. సో ఇక్కడైతే డెక్స్ మీద సెలెక్ట్ అయింది. సో ఆల్లోనే నార్మల్గా ఉంటుంది. సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ రెండు అయితే చూపిస్తాయి గైస్. సో ఎవరికైనా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఎలా వాడాలో ఇంతవరకు రాకపోతే, ఐ మీన్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ ఎలా వాడాలో రాకపోతే నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి గైస్. నేనైతే మీకైతే తప్పకుండా లైక్ అర్థమయ్యేలా ఒక వీడియో అయితే చేస్తానన్నమాట. కూకాయిన్ ఎలా యూజ్ చేయాలని మన ఛానల్లో అయితే వీడియో ఉందన్నమాట. సో తప్పకుండా కూకాయిన్ ఎంఈఎక్స్ అకౌంట్స్ అయితే తెచ్చిపెట్టుకోండి గైస్. నేనైతే కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఇస్తానన్నమాట, నా రెఫరల్ లింక్, సో దట్ నాకు ఏదైనా కొద్దిగా అయితే హెల్ప్గా ఉంటుంది. సో ఎవరికైనా రాకపోతే నాకైతే చెప్పండి, నేను దాని మీద అయితే వీడియో చేస్తాను. సో యాజ్ యూజువల్గా వచ్చానే అనుకుంటున్నా, రాకపోతే లైక్ వీడియో అయితే లైక్ అడగండి గైస్, చేస్తాను. నేను డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో ఎలా బై చేయాలని అయితే చెప్తాను అన్నమాట. ఈ టోకెన్ ఇష్యూ ఏంటంటే గైస్, నార్మల్గా మనకైతే ప్యాన్కేక్ స్వాప్ బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెక్స్ అనమాట. సో డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్మార్ట్ కాంట్రాక్ట్ ఇథీరియం ఇచ్చారు. ఇథీరియం మనకు లైక్ యూనిస్వాప్ నుంచి మాత్రం బై చేయగలం. ఇక్కడ చూసుకున్నట్టయితే పాలిగాన్ ఇచ్చారు. పాలిగాన్కి డెక్స్ వచ్చేసి మనకైతే క్విక్ స్వాప్ గైస్. సో క్విక్ స్వాప్ నుంచి బై చేయగలం. పిఎన్బికి మాత్రం ఇక్కడ ఇష్యూ వస్తుంది. ఎందుకు ఇష్యూ అంటే గైస్, వీళ్ళైతే ఓపెన్గా చెప్తున్నారు కదా, దీంట్లో ప్యాన్కేక్ స్వాప్లో అయితే లిక్విడిటీ అయితే చూడొచ్చు ఇక్కడ మీరు, జీరో గైస్, అస్సలు ప్రొవైడ్ చేయలేదు. సో బిఎన్బి చైన్ మీద లేదా అంటే ఆబ్వియస్లీ ఉంది, బట్ వీళ్ళైతే వీళ్ళ ఓన్ డెక్స్ డెవలప్ అవ్వాలని అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయలేదన్నమాట. క్వైట్ గుడ్ గైస్ అది, ఎందుకంటే ప్రాఫిట్స్ వచ్చినా లైక్ ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలన్నా వీళ్ళ డెక్స్ గుడ్ డెవలప్ అవుతుంది, ట్రేడింగ్ వాల్యూమ్ కూడా వస్తుంది. సో దట్ ఫ్యూచర్లో అయితే గ్రో అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అందుకనే మనమైతే 100x దీంట్లో అయితే పెట్టామన్నమాట దీన్ని. సో ఎవరైనా లైక్ కావాలంటే డెక్స్ మీద కొట్టాను గైస్ ఇక్కడ. సో ఇక్కడైతే పేజ్ చూపిస్తాయి అనమాట. డైరెక్ట్గా ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ పోల్కాబ్రిడ్జ్ అని అయితే ఉంటుంది. ఇది వచ్చేసి వీళ్ళ అఫీషియల్ డెక్స్. ఇది వచ్చేసి బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద ఉన్న డెక్స్ అనమాట. సో దీని మీద ట్యాప్ చేయగానే ఇలా అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం యూజర్స్ అయితే నాకు తెలిసినంత వరకు మొబైల్ యూజర్సే గైస్ మన సబ్స్క్రైబర్స్. సో ల్యాప్ ఉన్న వాళ్ళు అయితే పర్వాలేదు. మొబైల్లో ఎలా బై చేయాలంటే మెటామాస్క్ యూజ్ చేయడానికి ట్యూటోరియల్ అయితే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఆ వీడియో చెక్అవుట్ చేసేసి వచ్చి వీడియో చూస్తారనుకోండి, ఇంకా బాగా అయితే అర్థమవుతుంది గైస్. సో అక్కడ నాకు అట్ ప్రెజెంట్ అయితే మొబైల్ కనెక్ట్ లేదు. సో అక్కడ మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే 3 లైన్స్ అయితే కనిపిస్తాయి, ఐ మీన్ 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. దాని మీద ట్యాప్ చేయగానే బ్రౌజర్ సింబల్ మీద కొట్టాలి గైస్. సో బ్రౌజర్ మీద కొట్టగానే యూఆర్ఎల్ లైక్ సెర్చ్ బార్ లాగా ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడైతే దీన్ని అయితే ట్యాప్ చేయండి అనమాట ప్లీజ్. ఇదైతే యూఆర్ఎల్ అయితే జాగ్రత్తగా చూసుకోండి గైస్. మీరు ఎలా పడితే అలా కొట్టేసి మళ్ళీ ఇది ఓపెన్ అవ్వకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. లేదు అంటే వేరే అన్ఆథరైజ్డ్ దానికి కనెక్ట్ చేసినా ఇబ్బంది అయితే పడతారనమాట. సో ఇది యూఆర్ఎల్ అనమాట. సో అక్కడికి నాకు తెలిసినంత వరకు బిఎన్బిని లేదా పియూఎస్డిని అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంటారు. నా సజెషన్ ఏంటంటే బియూఎస్డిని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి గైస్. బిఎన్బిని అయితే కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసుకోండి. బియూఎస్డి ఎందుకు చెప్తున్నా అంటే స్టేబుల్ కాయిన్ కాబట్టి ఎక్కువ ఫ్లక్చువేషన్స్ అయితే ఉండవు. అండ్ బిఎన్బికి అయితే ట్రాన్సాక్షన్ ఫీ పడుతుంది గైస్ బైనాన్స్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. బట్ బియూఎస్డి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే మనకైతే ఏమైతే ఫీ పడదు గైస్. మనకు యూఎస్డిటీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా ఫీ అయితే పడుతుంది అనమాట. సో బియూఎస్డి ట్రాన్స్ఫర్ చేసుకొని లేదా బిఎన్బి ట్రాన్స్ఫర్ చేసుకొని ఏదో మీ ఇష్టం గైస్. మీరు బిఎన్బి అంటే బిఎన్బి ట్రాన్స్ఫర్ చేసుకోటండి, లేదు అంటే
ఇక్కడ సారీ బియూఎస్డి ఉంటే బియూఎస్డి. సో నా వాలెట్ అయితే కనెక్ట్ అవ్వడం లేదు, నాకు తెలిసినంత వరకు ఏదో ఇష్యూ ఉన్నట్టుంది నా వాలెట్లో. సో కనెక్ట్ చేసుకున్నాక లైక్ ఇక్కడ స్వాప్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. లైక్ ఇక్కడ ఎంత బై చేయాలో ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు 10 మీ దాంట్లో 100 యూఎస్డిటి ఉంది, 10కి బై చేయాలనుకుంటే 10 కొట్టచ్చు, లేదు మొత్తానికి బై చేయాలనుకుంటే మ్యాక్స్ కొట్టచ్చు. ఇక్కడ స్వాప్ అనే ఆప్షన్ వస్తుంది గైస్. సో స్వాప్ మీద కొట్టగానే స్వాప్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి యాడ్ టోకెన్ టు వాలెట్ అని అయితే ఒక పాపప్ అయితే వస్తుంది, అక్కడ నుంచి కొట్టచ్చు. లేదు అంటే ఇందాక నేను లైక్ ఇంతకు ముందు వీడియోలో సిటిఐని యాడ్ చేసేది అయితే చూపించా, అలా కూడా యాడ్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకు లైక్ ఇందులో ల్యాప్టాప్లో అనమాట, మొబైల్ యూజర్స్కి అయితే ఇక్కడ ఉంది చూడొచ్చు గైస్. ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నార్మల్గా అయితే ఇతనైతే లైక్ వేరే యూజర్ది, ఇతనైతే ఇక్కడ ఇది ఓపెన్ చేసుకున్నాడు గైస్. ఏమంటారు దాన్ని, వెబ్ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేశాడు. మీరు మెటామాస్క్లో అడిగితే మాత్రం కనెక్ట్ వాలెట్ అడుగుతుంది, అని వెంటనే అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట అప్రూవ్ చేయగానే. సో ఇక్కడ యూఎస్డిటీను ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి గైస్. సెలెక్ట్ చేసుకొని అండ్ చెప్పడం మర్చిపోయా, కింద దాంట్లో అయితే సారీ గైస్, కింద దాంట్లో అయితే పీబీఆర్ ఉండేలా చూసుకోండి. పీబీఆర్ అంటే పోల్కా బ్రిడ్జ్ టోకెన్ అనమాట మనకైతే. లైక్ అది ఉండేలా చూసుకోండి ఒక్కోసారి, లైక్ మీరు ముందు ఎప్పుడైనా ఓపెన్ చేసేసి వేరే టూ పెట్టింటే అవి ఉంటాయి. సో కింద అయితే ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. నేను బిఎన్బి నుంచి పోల్కా బ్రిడ్జ్కి స్వాప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అది సెలెక్ట్ చేశాను గైస్. సో నేను నా వాలెట్ కనెక్ట్ అవ్వడం లేదు మీకు చూపిద్దామంటే, సో నా వాలెట్లో కొద్దిగా అయితే బిఎన్బి ఉంది అనమాట, ఫీ కోసం అయితే పెట్టాను అది. సో కొట్టగానే స్వాప్ అయితే అయిపోతుంది గైస్. సో ఇది అనమాట బై చేయడం. సో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం టు మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నా. సో అర్థం కాలేదంటే చెప్పండి గైస్, కూకాయిన్లో ఎలా బై చేయాలో ఒక వీడియో అయితే తీసుకొని వచ్చేస్తా. సో నాకు తెలిసినంత వరకు దీన్ని అయితే అట్ ప్రెజెంట్ బై చేయకండి, కొద్దిగా అయితే వెయిట్ చేయండి గైస్. నేను కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ అయితే బై చేసినట్టున్నా, ఆల్మోస్ట్ నేను బై చేసిన దానికి నేను ఇప్పటికే 50% ప్రాఫిట్స్లో అయితే ఉన్నా గైస్. సో కొద్దిగా అయితే సెటిల్ డౌన్ అవ్వనివ్వండి గైస్ ప్రైజ్ అయితే. సో ఓవర్గా హెవీగా పంప్ అయితే అయిపోతున్నాయి అనమాట టోకెన్స్. సో ఈ వీడియోకి అయితే అంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి గైస్. మీరు వీడియోని లైక్ చేస్తే ఇంకొకరికి అయితే వీడియో అయితే కనపడుతుంది అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నా, అర్థం అవ్వకపోతే ఏం టెన్షన్ పడకుండా మెసేజ్ చేయండి గైస్. నేను పర్టికులర్ చాట్ కోసము టెలిగ్రామ్ ఇది కానీ లేదు అంటే మీ కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది. జర ఒకవేళ అలా అవ్వదు కుదరదు అనిపిస్తే సపరేట్గా వీడియో చేస్తా గైస్. నాకైతే ఇదేం లేదనమాట. సో టెన్షన్ అయితే ఏం పడకండి మీరు, లైక్ ఏమనుకుంటారేమో అని. మీకు ఏ చిన్న విషయం తెలియకపోయినా కూడా ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డెక్స్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ యూస్ చేయడం రాకపోయినా నాకైతే ఇదేం లేదు గైస్. నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను దాని మీద. సో నా సబ్స్క్రైబర్లు నాకైతే ఇంపార్టెంట్ అనమాట గైస్. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో థ్యాంక్ యూ గైస్.